బేసిక్ ఫిట్నెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మన పాత వర్క్అవుట్ పాత వీడియోలో బేసిక్ అంటే సింపుల్ ఎక్సర్సైజెస్ ఏంటో దాంట్లో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బేసిక్ ఫిట్నెస్. యాక్చువల్గా బేసిక్ ఫిట్నెస్ అంటే ఏంటి అంటే ఓవర్ ఫిట్నెస్ కానీ మనం మాట్లాడితే మనకు జిమ్ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, బైసైకిలింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, ఇంకేదైనా సరే. సో యాక్చువల్గా మన టాపిక్ అది కాదు. మనం అనుకునేది ఏంటంటే జస్ట్ బేసిక్ ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటాం. సో బేసిక్ అంటే మీరు అన్నది జిమ్కి వెళ్ళినా లేకపోయినా బేసిక్ ఫిట్నెస్లో ఫస్ట్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఒకటే మాట్లాడడం. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ఇంట్లో పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ వరకు ఎవరైనా సరే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మాట్లాడుతున్నప్పుడు కంటిన్యూస్గా ఏదైనా చెప్తున్నప్పుడు ఒక బ్రీత్ అనేది వస్తూ తడబడుతూ ఉంటారు. సో అలా రావడం కూడా మనకు ఫిట్నెస్ అనేది, అంటే బేసిక్ ఫిట్నెస్ లేనట్టుగానే మనం దాంట్లో క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక కాన్సెప్ట్ మనం చెప్పాలనుకున్నప్పుడు ఆ విధంగా, అంటే ఒక బ్రీత్ అనేది కంట్రోల్ లేకుండా, ఒక కంట్రోల్నెస్ అనేది లేకుండా మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైతే బ్రీత్ డిస్టర్బ్ అవుతుందో సో దాంట్లో మనకు ఫిట్నెస్ లేదు అని చెప్పి అనుకోవాలంటే బేసిక్ ఫిట్నెస్ బ్రీతింగ్ పైన కూడా ఉంటుంది. సో అది నెంబర్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే నడవడం. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో ఎట్లయిపోయిందంటే ఓన్లీ మొబైల్ అండ్ టీవీలు, ల్యాప్టాప్లు, లేదంటే మన వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఏదున్నా సరే ఇలాంటిది ఉండడం వల్ల మనకు ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయేసరికి సడన్గా ఎక్కడికైనా నడవాలన్నప్పుడు కొద్ది దూరం నడవగానే ఆయాసం రావడం, అలసిపోవడము, లేదు అంటే ఇంకొద్దిసేపు ఇంకా నడిస్తే అమ్మో వద్దులే ఇంకా నేను బ్రేక్ తీసేసుకున్నాము ఇప్పుడు బ్రేక్ తీసుకుంటా అని చెప్పి అనుకోవడం. సో అలా కాకుండా అంటే కంటిన్యూస్గా మనం ఒక 1-2 kilometers అయినా సరే నాన్ స్టాప్గా నడిచే విధంగా ఉండడం అనేది బేసిక్ ఫిట్నెస్ కిందకి వస్తుంది. అండ్ అలాగే మనకు రెండు, ఫస్ట్ వచ్చేసి ఏమో మనం మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది, అంటే మనకి మనమే టెస్ట్ చేసుకోవాలి, వేరే వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. సో మనకు మనం మాట్లాడుతున్నప్పుడు ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నప్పుడు అది ఏ భాష అయినా సరే కంటిన్యూస్గా మాట్లాడుతున్నప్పుడు దమ్ము కానీ వస్తుందా, బ్రీత్ ఎక్కువ వస్తుందా, అది బేసిక్ ఫిట్నెస్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సెకండ్ వచ్చేసి నడుస్తున్నప్పుడు, ఎక్కువ దూరం నడిచినప్పుడు కూడా మనకు ఆయాసం అని అట్లాంటిది ఏమైనా వస్తుందో దాంట్లో కూడా చూసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంట్లో చేసుకునే పనులు, అంటే రెగ్యులర్గా ఏదైనా సరే మనం చేసే వర్క్లో ఎక్కువ అలసిపోతున్నట్టు కానీ అట్లాంటిది ఏదైనా కనిపించినా కానీ దానికి కూడా మనకు బేసిక్ ఫిట్నెస్ అనేది లేనట్టుగానే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు ఏదైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పవర్ పోయింది అనుకుందాం, అంటే మనం ఉన్న ప్లేస్లో ఉండి పవర్ పోయింది, సడన్గా మనమైతే లిఫ్టే తీసుకుంటాం రెగ్యులర్గా కానీ మనం స్టేర్స్ ఎక్కాల్సి వస్తుంది. ఒక 10-15 stairs ఒక 10-15 metals ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా హార్ట్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది స్లోగా. ఒక ఫ్లోర్ ఎక్కేసరికి ఇంకా కొద్దిసేపు ఆగాలి అనే ఫీలింగ్ వస్తుంది. అదే కంటిన్యూస్లో మనం ఒక 3-4 floors కానీ మనం ఎక్కినట్లయితే అది వేరే ఫిట్నెస్ ఉంటుంది. 1 floor వరకు ఎక్కే వరకే మనకు దమ్ము వస్తుంది, బ్రీతింగ్ అని కంట్రోల్ కావట్లేదు అని చెప్పి అన్నప్పుడు మన ఫిట్నెస్ లెవెల్ అనేది అక్కడ డ్రాప్ అవుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్, అంటే ఇదంతా ఫిజికల్ ఫిట్నెస్ కిందకి వస్తుంది కదా, మెంటల్ ఫిట్నెస్ కూడా మనకు కంపల్సరీ ఉండాలి. మెంటల్ ఫిట్నెస్ అంటే ఏంటిది, వర్కౌట్ ఏమన్నా హెడ్కి ఉంటుందా అనేది అట్లాంటిది ఏమి ఉండదు. మెంటల్ ఫిట్నెస్ అంటే మనం సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని మీరు ఫిట్నెస్ అనేది దీంట్లో కూడా ఉంటుంది. అంటే ఒక టైం లిమిట్ పెట్టుకొని ఈ టైంలో నా వర్క్ ఇది ఫినిష్ అయిపోవాలని చెప్పి అనుకున్నప్పుడు కంప్లీట్గా మనం ఆల్రెడీ ఇదివరకు బుక్స్లో చదువుకున్నాం, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరు చెప్పే ఉంటారు. ఏం చెప్తారు అంటే రేపు చేసే పని ఈరోజు చేయండి, ఈరోజు చేసే పని ఇప్పుడే చేయండి అని చెప్పి ఇలాంటి మనం ఆల్రెడీ విన్నాము. కానీ ఫాలో చేయడం మాత్రం మనం ఎవరూ చేయము, ఎందుకు అంటే అవి జస్ట్ కొటేషన్ లాగానే ఉంటాయి. కానీ మన లైఫ్లో మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇది కూడా ఫిట్నెస్ కిందకి వస్తుంది. ఏ విధంగా అంటే మనం రేపు చేయాల్సిన వర్క్ని ఈరోజు చేయాలి, ఈరోజు చేయాల్సిన వర్క్ని ఇప్పుడే చేయాలన్నట్టుగా
టైం టేబుల్ ఫిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు టైం కూడా సేఫ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మెంటల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. అంటే ఫిట్గా ఉన్నప్పుడే మనం ఇవన్నీ ఆలోచించగలుగుతాం. సో ఇది అయితే ఇది ఓకే. సో దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఒకవేళ మనం మాట్లాడుతున్నప్పుడు బ్రీతింగ్ కానీ వస్తుంది అనుకుందాం, సో మనం దీని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఒకవేళ మనం మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ బ్రీతింగ్ కానీ దమ్ము కానీ ఆయాసం కానీ వస్తుంది అంటే మీరు దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా దాన్ని ట్రైనింగ్ చేయాలి అంటే ఈ ఒక చిన్న చాప్టర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ చదవడం, ఫ్లూయెంట్గా చదవడం, చూస్తూ చదవడమే అది మీకు ఫ్రీగా వస్తుంది. చూస్తూ చదవడం కానీ క్లియర్గా ఉన్నట్లయితే మీరు స్టార్ట్ చేయండి. ఒక ఏదో ఒక చాప్టర్ తీసుకొని కంప్లీట్ ఒక పేజీ మొత్తం ఫస్ట్ నాన్ స్టాప్గా చూడండి. చూసిన తర్వాత దాని అంతా చదివేసేయండి. చదివినప్పుడు ఒక టైమర్ పెట్టుకోండి. టైమర్ పెట్టుకొని దాంట్లో కంటిన్యూగా మీరు అంత ఎంతసేపట్లో అది ఫినిష్ చేస్తున్నారో చూసుకొని తర్వాత సెకండ్ టైం దాన్ని ఇంకొంచెం స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి. అంటే ఒక 45 సెకండ్స్ ఫస్ట్ టైంకి వచ్చింది అనుకోండి, సెకండ్కి 30 సెకండ్స్లో, థర్డ్కి 25 to 20 సెకండ్స్, అంటే అంత స్పీడ్గా మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్రీత్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అంటే బ్రీత్ మనం మాట్లాడుతున్నప్పుడు వస్తుంది అంటే మన కార్డియాక్ మసిల్స్ అనేది వీక్గా ఉన్నట్టు, అంటే కార్డియో వర్కౌట్స్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో మనకు నార్మల్గా అలా ఉండడం వేరు, ఈ ఫిజికల్ ఫిట్నెస్ వేరు, ఇది మెంటల్గా మనం ఆలోచిస్తూ వర్క్ చేయడం వేరు. దీన్ని అంటే మాట్లాడుతున్నప్పుడు వచ్చే దమ్ముని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలంటే ఈ విధంగా కూడా మనం ఒక పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా సరే ఒక చాప్టర్ తీసుకొని చదవండి. ఓకే, చదవడం కూడా మనకి ఇబ్బంది అవుతుంది, ఆ న్యూస్ పేపర్ రీడింగ్ కానీ అట్లాంటిదైనా ఇబ్బంది అవుతుంది అంటే మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. అదేంటి అంటే సాంగ్స్ పాడండి. అంటే మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా సరే ఒక సాంగ్ని కంటిన్యూ తీసుకొని మనం అబ్జర్వ్ చేసే సాంగ్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి దాంట్లో. సో మనం ఆ సాంగ్ అంతా కూడా కంటిన్యూ పాడినట్లయితే ఫస్ట్ టైంకి రాకపోవచ్చు, సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ మనకు ఆటోమేటిక్గా అది ఈజీ అవుతుంది. అంటే మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ బ్రీతింగ్ అనేది ఆటోమేటిక్గా బాడీ కంట్రోల్లో మనకు ఉంటుంది. అండ్ ఇది వన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే బ్రీతింగ్ గురించి కాకుండా స్టేర్స్ గురించి అనుకున్నాం కదా. సో ఆల్రెడీ మనం ఫిట్నెస్ క్లాసెస్లో చాలా వరకు నేను ఇదివరకు కూడా చెప్పాను. ఏంటి అంటే మనము కొద్ది ఒకేసారి మొత్తం ఎక్కకుండా, అంటే స్టేర్స్ ఈరోజు మీకు 4 ఫ్లోర్లు ఉన్నాయనుకోండి, 4 ఫ్లోర్స్ మీరు వెళ్ళాలనుకుంటే ఈరోజు ఒక ఫ్లోర్కి ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుండి డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు మీరు నడుచుకుంటే వెళ్ళి సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ తీసుకోండి. సో లిఫ్ట్ తీసుకొని 3 ఫ్లోర్స్ మీరు ఎక్కేస్తారు లిఫ్ట్ తోటి. సెకండ్ టైం మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్కేసి థర్డ్ ఫ్లోర్కి మీరు లిఫ్ట్ యూజ్ చేయొచ్చు. అంటే కంటిన్యూగా స్లోగా ప్రోగ్రెస్ చేసి ఒక్కొక్క ఫ్లోర్ని అవాయిడ్ చేస్తూ పైకి వరకు మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తూ మీరు మీ యొక్క ఎనర్జీని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంట్లో ఉండే పనులు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, వాటిని కూడా స్పీడ్గా చేయడానికి ప్రాక్టీస్ చేయవచ్చు. అంటే ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి, సో టెక్నికల్గా కాకుండా అంటే స్మార్ట్ వర్క్ కూడా చేయడానికి ఆలోచించండి. సో ఇది సింపుల్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకున్నాం మనం, అది పాత వీడియోలో. ఇప్పుడు బేసిక్ ఫిట్నెస్ గురించి తెలుసుకున్నాం. సో బేసిక్ ఫిట్నెస్ అంటే ఇవే. సో జిమ్లో చేసే ఫిట్నెస్ బేసిక్ ఫిట్నెస్ వేరు, ఇది ఇంట్లో రెగ్యులర్ లైఫ్లో అందరికీ వర్తించే ఫిట్నెస్ ఇది. సో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇది ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.